సర్వాంతరవ్యామి దేవుని స్వరము అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల స్థుతులు నాలుగు స్థుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మరి ఒక సాయంకాల సమయాన్ని మాకు అనుగ్రహించినందుకై మీ కృపలో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఇదిగో తండ్రి ఈ ప్రార్థనా టీవీ వాక్య పరిచర్య ద్వారా మీ సన్నిధికి వస్తున్నాం ఎంతమందినైనా నీ వాక్యాన్ని వినుటకు సిద్ధంగా ఉన్నారు అయినా వినుటకు ఆసక్తి కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని మీ యొక్క వాక్యం వలన ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని నీ వాక్యం ద్వారా సరిచేసి ప్రతి ఒక్కరిని మీ వాక్యం ద్వారా వెలిగించి మహిమా ఘనత ప్రభావములు మీరే పొందవలసిందిగా మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నమూనా ఈ మనవులని అడిగి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఇది మనం మన అంశము క్రొత్తగా జన్మించుట ఎలా అనే అంశాన్ని గురించి మనము ధ్యానిస్తున్నాం యోహాను స్వార్త మూడో అధ్యాయము ఒకటి నుండి ఇరవై వచనాలు చదువుకుందాం యూదుల అధికారి నికోదేమును పరిశీలకడును అతడు రాత్రి ఎందు ఆయన ఎందుకు వచ్చి బోధకుడా నీవు దేవుని ఎద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచ్యక్రియలను ఎవడనో చేయలేడని ఆయనతో చెప్పారు అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా నేను అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగ్గా ఏ సీట్లేనూ ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మైనదే మీరు క్రొత్తగా జన్మింపాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు గాలి తనకిష్టమైన చోట విసురును నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మలముగా జన్మించిన ప్రతివాడునో అలాగే ఉన్నాడనను అందుకు నీకు ఈ సంగతులు ఎలాగో సాధ్యములని ఆయన అడుగుగా ఏ సీట్లేను నీవు ఇస్రాయేల్కు బోధకుడు వై ఉండి వీటిని ఎరగవా మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము చూచిన దానికే సాక్ష్యం ఇచ్చున్నాము మా సాక్షి మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎలాగో నమ్ముదురు మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనో లేడు అరణ్యములో మోషే సర్పమును ఎత్తినో అలాగే విశ్వసించి ప్రతివాడునో నసింపకాయన ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచి ప్రతివాడును నసింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందడికే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు ఆయన ఉంచు వానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారు నా ముందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ముందే తీర్పు తీర్చబడిన ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించిరి దుష్కార్యం చే ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునద్దుకు రాడు సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్ష పరసపు నోట్లు వెలుగు వచ్చును కాంటెక్స్ట్ లేదా ఈ ప్యాసేజీ ఇక్కడ వ్యూహాను స్వార్త మూడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై వచనాలు ఈ భాగంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు ఇద్దరు మద్ వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక సంభాషణగా మనము దీన్ని చూడవచ్చు ఎవరో ఆ వ్యక్తులు అంటే ఫిజికల్ గా ప్రబియూ అలాగే నికోదేము అనే ఒక యూదుల అధికారి కొన్ని సంవత్సరముల క్రిందట అనగా రెండు వేల సంవత్సరముల క్రిందట యూదుల అధికారి అయినటువంటి నికోదేము అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఇతడు ఒక ఎనభై సంవత్సరాలు వయసు ఒక వ్యక్తి లేదా ఒక వృద్ధుడు రాత్రివేళ యేసు ప్రభువును కలుసుకున్నాడు అని ఇక్కడ బైబిల్ యోవాను స్వార్థం మూడవ అధ్యాయము రెండవ వచనంలో తేటగా సెలవిస్తుంది అతడు రాత్రివేళ వేళ నద్ధకు వచ్చి బోధకుడా నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుతాము దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచిక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను ఇతడు రాత్రి వేళ రహస్యముగా లేదా దొంగతనముగా యేసు ప్రభును కలుసుకున్నట్లుగా ఉంది ఎందుకని వేళ వస్తే వాళ్ళ మతస్థులు లేదా యూదా మత మతానికి చెందినవారు ఇతడు ఎవరని ఇక్కడ ఉంది ఒక పరిసయ్యుడు నికోదేము పరిసయ్యుల సంతతికి చెందినటువంటి ఒక నికోదేము అని వ్రాయబడింది ఇక్కడ పరిసైలంటే ఎవరు పాత నిబంధనలో లేదా క్రొత్త నిబంధనలో మనకు ఈ ముగ్గురు కనబడతారు పరిసయులు శాస్త్రులు సద్దూకయ్యలు లేదా జలోతీయులు అనేవాళ్ళు కనబడతారు పరిసయులంటే ఏంటో చూద్దాం పరిశైలంటే ఎవరంటే వీళ్ళ గురించి కొంత వివరణ మనం చెప్పుకోవాలి పౌలు కూడా పరిసయుణ్ణి అని చెప్పి రెండవ కొరింత పత్రిక పదకొండవ అధ్యాయంలో చెప్తున్నాడు నేను పరిసయుల సంతతికి చెందినవాణ్ణి బెన్యామీని వంశస్థుడను గమాలీయులు పాదముల యొద్ ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణముగా నేర్చుకున్నాను అని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు ఈ అంటే ఎవరంటే ఒక ప్రత్యేక తెగకు చెందినవాళ్ళు లేదా నిష్ఠాగరిష్ఠులు ధర్మశాస్త్ర విషయంలో తల పండిన వృద్ధులు మోసే ధర్మశాస్త్రాన్ని కూలంకషంగా అపశోన పట్టినటువంటి వ్యక్తులు ఈ పరిసైలు ఇంత ఎక్స్పీరియన్సు ఇంత అనుభవం ఉన్నటువంటి ఈ వ్యక్తి లేక ఇతడు రాత్రి వేళ యేసు ప్రభును కలుసుకున్నాడు ఎందుకంటే పగటి వేళ కలుసుకుంటే వాళ్ళ మతస్థులు అతన్ని వెలివేస్తారు వాళ్ళ సమాజం నుండి అందుచేత వారికి భయపడి రాత్రి వేళ యేసు ప్రభువును కలుసుకొని అంటున్నాడు బోధకుడా అంటూ ఉన్నాడు ఓ ప్రీచర్ నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము ఏసుక్రీస్తు బోధకుడా లేఖనముల ప్రకారము ఏసుక్రీస్తు ఎవరు మత యేసు వార్త ఒకటో అధ్యాయ మీరు ఒకటో చూస్తే ఆమె ఒక కుమారుని కనుడు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అనను ఏసు అనే మాటకు అర్థం అందులోనే ఉంది యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థము బోధకుడు అని ఎక్కడా లేదు కానీ ఈయన బోధకుడా అంటున్నాడు ఎందుకంటున్నాడు అంటే ఏసయ్య సమాజ మందిరాల్లోనూ సంత వీధుల్లోనూ సముద్ర తీర ప్రాంతాల్లోనూ కొండల మీదను అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని వాళ్ళకి బోధిస్తున్నాడు బోధకుడంటే ఎవరంటే దేవుని వాక్యాన్ని బోధించేవాడిని బోధకుడా అంటారు కనుక ఈయన ఏసయ్య సువార్తకు బయలుదేరింది మొదలుకొని దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు కనుక ఆయన బోధకుడాని సంబోధిస్తున్నాడు నీకోదేవు బోధకుడా నీవు దేవుని ఎద్దు నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదాము దేవుడు అతనికి తోడయుంటేనే కానీ నీవు చేయుచున్న సూచిక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను ఏ సైని ప్రచారము కొంత రోజుల్లో బయటికి వెళ్ళింది ఆ ప్రచారం అంటే ఈయన పుట్టుగుడ్డు వాడిని స్వస్థపరిచాడని ఈయన పక్షవాయువు గల వాడిని లేవనెత్తాడని ఈయన పది మంది రోగుల్ని శుద్ధులుగా చేశాడని ఈయన ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి ఆహారంగా పంచిపెట్టాడని ఈయన చనిపోయిన లాజర్ను తిరిగి సమాధిలో నుండి లేపాడని ఇలాంటి అనేక విషయాలు ఆ దినాల్లో ఆ నోట ఆ నోట యోదయ సమరయ గలలయ ప్రాంతాల్లో బయటికి వెళ్ళే అందుచేత ఏసయ్య ఫలానా సూచ్యక్రియలు చేస్తున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు అనే విషయము అందరికీ తెలిసిపోయింది అందుకని నికో దేవు కూడా అనుకుంటున్నాడు నీవు దేవుని యుద్ధ నుండి పంపబడిన బోధ మేము ఎరుగుదాము అలాగే దేవుడు ఒకనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న ఈ సూచిక్రియలు అద్భుతాలు ఒకడు చేయలేడని మేము ఎరుగుదాము ఒకటి నీవు మాట్లాడే బోధ పరలోకము నుండి పంపబడిన బోధగా ఉంది కరెక్టే నికోదేమో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఏసయ్య మాట్లాడే బోధ పరలోకము నుండి వచ్చిందే ఏసయ్య చేసే సూచక్రియలు అద్భుతాలు పరలోకం నుండి వచ్చినవే అందులో సందేహమే లేదు ఎందుకంటే ఇతను మా సామాన్యుడు కాదు కలుసుకున్న వ్యక్తి మత ప్రవిష్ఠుడు నికోదేము అధికారి ఆ సమాజ మందిరానికి ఒక అధికారి అఫీషియల్ నాట్ ఎయిన్ ఆర్డనరీ పర్సన్ ఒక అఫీషియల్ యేసు ప్రభును కలుసుకున్నాడు కనుక అతను మాట్లాడే విషయాలు చాలా వాస్తవం అందు అయితే అక్కడే చూద్దాం అందుకు యేసు అతనితో ఏమంటున్నాడు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నేను నీతో నిశ్చయముగా నేను ఈ వ్యక్తి ఎందుకోసం వచ్చాడో యేసు ప్రభుకి తెలుసు ఒకవేళ అతడు ఏ ఉద్దేశంతో వచ్చాడో ఒకవేళ వస్తే సదు సదుద్దేశంతో వస్తే వచ్చి ఉండవచ్చును కానీ అతనిలో సదుద్దేశంతో పాటు దురుద్దేశం కూడా ఉంది ఒక మనుషుని గుర్చి ఏ మనుష్యుడు ఏ సయ్యకు సాక్ష్యం చెప్పనక్కర్లేదు ఏమండి ఇతడు మంచి చూడండి ఇతడు చెడ్డోడండి లేకపోతే ఈయన ధర్మగుణం గలవాడండి ఈయన పిసిని వాడండి అని ఎవరు ఆయనకి చెప్పనక్కర్లేదు సాక్ష్యం ఎందుకంటే బైబిల్ చెప్తుంది యేసు అందరి హృదయములను ఎరిగినవాడు కాబట్టి ఎవరు ఆయన గురించి ఈయన మంచి చెడు అని ఎవరు చెప్పనక్కర్లే సిఫారసు చేయనక్కర్లే రికమెండేషన్ చేయనక్కర్లే మనుషుడు పై ఆంతర్యాన్ని చూస్తాడేమో కానీ దేవుడు నీ యొక్క హృదయాన్ని చూస్తూ ఉన్నాడు పరిశీలన చేస్తూ ఉన్నాడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆయన కనపడేది నీ బాహ్య స్వరూపం కాదు నీ అంతరంగిక స్వరూపం ఆయనకు అర్థంలో కనబడినట్లుగా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది అన్నమాట కనుక ఇతను పొగుడుతున్నాడు అని ఆయనకు అర్థమైంది ఏసైకి ఫ్లాట్రింగు ముఖస్థుతి లేదా పొగడతలు వ్యవసాయకి ఇష్టం లేదు స్థుతి మాటలు పొగడత మాటలు గప్పాలు కొట్టించుకోవడం తప్పెట్లు కొట్టించుకోవడం డప్పులు కొట్టించుకోవడం శాలువాలు కప్పించుకోవడం దండలు వేయించుకోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు అందుచేత ఆయన ఏమన్నా అంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నేను నీతో నిత్యముగా చెప్పొచ్చున్నాను అబాయ్ నువ్వు క్రొత్తగా జన్మించాలి అంటూ ఉన్నాడు మతి పోయింది నికోదేమికి అప్పుడు నికోదేమంటున్నాడు ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన్ను అడుగుతున్నాడు అయ్యా నేను ముసలివాడిని ఎనభై సంవత్సరాల పైనన్నాయి మళ్ళీ తిరిగి నేను తల్లి గర్భంలో ప్రవేశించగలనా చెప్పండి నేను మళ్ళీ న్యూ బేబీగా న్యూ చైల్డ్గా నేను ఎలా జన్మించగలను మీరు క్రొత్తగా జన్మించాలంటున్నారు నేను ఎలా జన్మించగలను అని అడుగుతున్నాడు ఇప్పుడు చేసా ఏం చెప్పాడో చూద్దాం రెండవ మారి తిల్లి తిరిగి నేను తల్లి గర్భం ముందు పుట్టలేను కదా తిరిగి జన్మించలేను కదా అంటూ ఉన్నాడు అప్పుడు చేసా ఏమంటున్నాడు అందుకు వేసి ఇట్లే నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నేను నీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నాను ఇప్పుడు క్రొత్తగా జన్మించేది ఎలాగో ఏసయ చెప్తున్నాడు ఇందులో నాలుగు అంశాలు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం మొట్టమొదటిది ఏంటంటే నూతనముగా జన్మించుటే ఎలా హౌ టు బి అగైన్ ఇక్కడ ఏసయే చెప్పేసాడు ఎలా జన్మించాలో నీటి మూలముగా అన్నాడు రెండవది ఆత్మ మూలముగా అన్నాడు నీటి మూలముగా అంటే బాప్తిష్మము దానికి నిదర్శనముగా ఉంది మొదటి వ్యవహాన పత్రికలో సాక్ష్యమిచ్చువారు ముగ్గురు ఎవరు నీరు ఆత్మ వాక్యము అన్నాడు కనుక సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అలాగే ఇక్కడ కూడా నీటి మూలముగా అనగా ఒక వ్యక్తి తిరిగి జన్మించాలి అంటే అతడు బాప్తీసం పొందాలి బాప్తీసం పొందవలసి ఉంది నీటి మూలముగా జన్మించడం అంటే దానికి చాలా కాంట్రవర్సీ చాలా తతంగం ఉంది చెప్పాలంటే నీళ్ళల్లో మునిగితే కొరత జన్మ రాదు కొందరు నీళ్ళల్లో మునిగి పాపాలు పోయాని మునుగుతున్నారు అనేక నదుల్లో మునుగుతున్నారు పవిత్ర నదుల్ని కలుషితం చేస్తున్నారు కృష్ణా గోదావరి గంగా యమున సరస్వతి తుంగభద్ర బ్రహ్మపుత్ర లాంటి జీవనదుల్ని కలుషితం చేస్తున్నారు అందుకని ఒక కవి అన్నాడు తలలు బోడివగును కానీ తలంపులు బోడివగున అన్నాడు నీళ్ళల్లో మునిగితే క్రొత్త జన్మ రాదు నీళ్ళల్లో మునగటం అంటే ఆయన చెప్పిన ఆత్మీయ అర్థము బాప్తీష్మము అని దాని అర్థం దాని గురించి మనం తర్వాత చెప్పుకుందాం అయితే ఏసే చెప్పేది ఏంటంటే ఇంకో మాట అన్నాడు నీటి మూలముగా ఆత్మ మూలముగా తినే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నాను అని చెప్పి శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఉన్నది శరీర మూలముగా జన్మించింది శరీరం ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మ బైబుల్ ఎప్పుడు కూడా రెండు విషయాలు మాట్లాడుతుంది ఒకటి అవుట్వర్డ్నెస్ రెండు ఇన్వర్డ్నెస్ ఒకటి బాహ్య సంబంధమైనది రెండు ఆంతరిక సంబంధమైనది ఒకటి నేచురల్ రెండు స్పిరిచువల్ ఒకటి ప్రకృతి సంబంధమైనది రెండు ఆత్మ సంబంధమైనది ఒకటి శారీరక సంబంధమైనది రెండు ఆత్మ సంబంధమైనది రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయంలో పౌలది అంటాడు ఇప్పుడు క్రీస్తు చేసునందు వానికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు యేసునందు పాపమునిచ్చు పాప నియమము మళ్ళను మన యొక్క పాపము నుండి ఏసు క్రీస్తు ద్వారా విడిపించింది శరీరానుసారమైన మనుషుడు శరీర కార్యములను నెరవేర్చును ఆత్మ సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విషయం నెరవేర్చును శరీర సంబంధమైన మనసు మరణము ఆత్మ సంబంధమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది కాంటాక్స్ బిట్వీన్ ఫ్లెష్ అండ్ స్పిరిట్ శరీరము ఆత్మకు మధ్య గల తేడాలు అక్కడ మనం చూసినప్పుడు నీవు క్రీస్తు యేసులో జీవించాలి అంటే యువర్ ఫ్లెష్ అండ్ యువర్ స్పిరిట్ యువర్ మైండ్ రెన్యూబుల్ నీ మనసు నీ శరీరము నీ ఆత్మ ఇవి మూడు కలిసి ఉన్నాయి అంటూ ఉన్నాడు కనుక ఇక్కడ శరీర మూలముగా జన్మించినది శరీరము ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ శరీర మూలముగా జన్మించినది ఏంటి ఆదాము ఆదాము శరీర సంబంధమైన మనుషుడు ఒక మనుషుని ద్వారా పాపమును పాపం ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించింది రోమాపత్రిక ఐదవ అధ్యాయంలో పౌలు మాట్లాడుతున్నాడు ఒక మనుషుని అవిధేయత ద్వారా పాపమును పాపం ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించింది అలాగే ఒక మనుషుని విధేయత ద్వారా లోకములోనికి జీవమును పాపక్షమాపణ విడుదల లోకంలోనికి వచ్చాయి ఆ మొదటి మనుషుడెవరు శరీర సంబంధమైన మనుషుడు అతడే ఆదాము అతని ద్వారా మరణం ఈ లోకంలోని సంక్రమించింది ఆత్మ సంబంధమైన మనుషుడెవరు యేసు క్రీస్తు ఆయన వలన లోకములోనికి నిత్య జీవము పాపక్షమాపణ విమోచనము మనకు అనుగ్రహించబడుతున్నాయి మీరు క్రొత్తగా జన్మించవలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు గాలి తనకిష్టమైన చోటను విసురును నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి వెళ్ళినో నీకు తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన వాడు ప్రతివాడు అలాగే ఉన్నాడనను అందుకు నికోదేమో ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన ఏ ఏసట్లేనను నీవు ఇస్రాయేలకు బోధకుడబో ఉండి వీటిని ఎరగవా ఇవి ఎలా సాధ్యములు అన్నప్పుడు నీవు ఇస్రాయేలుకు బోధకుడు ఉన్నావు ఆర్ ఏ ప్రీచర్ నువ్వు కూడా బోధకుడవే ఇందాకేమో ఇతనేమన్నాడు బోధకుడా అన్నాడు ఏసు ప్రభుని మొదటి రెండో వచనంలో ఇప్పుడు అతన్ని తిరిగి ఏమంటున్నాడు వచనంలో నువ్వు ఇస్రాయిల్కు బోధకుడు పోయి వీటిని ఎరగవా నువ్వు బోధకుడువేగా నీకు తెలియదా ఈ సంగతులు అంటూ ఉన్నాడు అప్పుడు నీకోదేమో అన్నాడు చూడండి అందుకు నీకోదేమో ఏసు ఇట్లేనను నువ్వు ఇస్రాయేల్కు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా మేము ఎరిగిన సంగతి అని చెప్పున్నాము చూచిన దానికే సాక్ష్యం ఇస్తున్నాము మా సాక్ష్యం మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మేము చూచిన దానికే సాక్ష్యం ఇస్తున్నాం మేము ఎరిగిన దానికే సాక్ష్యం ఇస్తున్నాం మా సాక్ష్యం మీరు అంగీకరించరు ఎవరు అంగీకరించరు యూదులు అంగీకరించరు అంటూ ఉన్నాడు సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పినట్లా మీరు ఎలాగ నమ్ముదరు నేను భూ సంబంధమైన విషయాలే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడం అనేది భూ సంబంధమైన విషయాలే అవి నేను మీతో చెప్పినప్పుడు మీరు నమ్మనప్పుడు ఆత్మ సంబంధమైనవి మీతో చెప్తే మీరు ఎలా నమ్ముతారు మీరు నమ్మరు మరియు పరలోకము నుండి వచ్చిన వాడు అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడు తప్ప పరలోకమునికెక్కిపోయిన వాడు ఎవడనో లేడు పరలోకం ఉందని తెలియజేసిన వ్యక్తి ఎవరు యేసు ప్రభే నరకం ఉందని తెలియజేసిన వ్యక్తి ఎవరు యేసుప్రభే ఉకా స్వార్థ పదహార అధ్యాయంలో పాతాళం అంటే ఏంటో చెప్తున్నాడు ధనవంతుడు లాజరు అనే ఉపమానంలో ఇక్కడ పరలోకాన్ని గురించి చెప్తున్నాడు తండ్రి దేవుణ్ణి దేవుడిని బయలుపరిచింది ఎవరు ఎస్ఐ దేవుడంటే ఎక్కడున్నాడో మనకు తెలియదు అద్వితీయ కుమారుడే ఆయన రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయన మనకు బయలుపరిచను అని బైబిల్ మాట్లాడుతుంది అరణ్యములో మోసే సర్పముని ఎలాగెత్తెను అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుషుకు వాడు ఎత్తబడాలి మోసే సర్పం ఎలా ఎత్తాడో తెలుసుగా మీకు ఇస్రాయల్కి తెలుసుగా ఆ మోయా వరణ్యంలో వాళ్ళంతా మోయాభి స్త్రీలతో వ్యభిచారం చేసినప్పుడు సర్పము కాట్లను దేవుడు పంపిస్తే అవన్నీ వాళ్ళని కరిచి చచ్చిపోతూ ఉంటే మోసే వెళ్ళి దేవుణ్ణి ప్రాధేయపడి వేడుకుంటే అప్పుడు దేవుడు మోసేకు సూచించినటువంటి రెమెడీ ఏంటి మోసే ఇప్పుడు నీవు తక్షణమే ఒక ఇత్తడి సర్పం ఉన్న దాన్ని తయారు చేయించి ఎత్తైనటువంటి ఒక మరి మ్రు మీద పెట్టి దాని మీద నిలువుగా అడ్డంగా ఆ సర్పాన్ని పెట్టి అలా పెట్టు ప్రతిష్ఠించు సర్పపు కాట్లు తిన్న ప్రతి మనుషుడు నిదానించి దానివైపు చూచినప్పుడు వాడు బ్రతుకుతాడు అని చెప్పాడు అప్పుడు సర్పపు కాట్లు తిన్న ప్రతి ఒక్కడు అలాగా తూలిపోతూ అలా చూచినప్పుడు వాడు బ్రతికే అని ఉంది బైబుల్ ఏం చెప్తుంది బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి దేవుడును నేనే మరి ఏ దేవుడు లేడు పైన ఆకాశం అందేమి క్రింద ఉన్న భూమి ఎందేమి భూమి కింద ఉన్న నీళ్ళ ఎందేమి నేను తప్ప ఏ దేవుడు మీకు లేడు మోసే లేదా దేవుడు ఇచ్చినటువంటి పది ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటండి నీ దేవుడైన యహోవాను నేనే నేను తప్ప వేరే దేవుడు మీకు లేడు మీరు ఇంతకుముందు ఐగుప్తు దేవతల దగ్గర నుండి వచ్చారు ఐగుప్తీలు చాలా దేవతలు ఉన్నాయంట ఐగుప్తీలు దేవుడు పది తెగుళ్ళతో శోధించాడు ఆ తెగుళ్ళు ఏంటి రక్తము నీరు పేలు కప్పలు తెగుళ్ళు వడగళ్ళు పశువులు ఇవన్నీ పంపించాడు వాళ్ళు వీటి నుండి విడుదల పొందడానికి ఒక్కొక్క తెగులకి ఒక్కొక్క దేవతను ఆరాధించారట వాళ్ళు నీటి దేవత రక్తపు దేవత కప్పల దేవత వడగళ్ళ దేవత ఇలాగ ఒక్కొక్క తెగులకి ఒక్కొక్క దేవుడిని వాళ్ళు ఆరాధించారు అలా మీరు కనుక మళ్ళీ బయటకు వచ్చి కప్పల దేవుడని కొన్ని ఓళ్ళల్లో వర్షాలు పడకపోతే కప్పలు ఊరేగిస్తుంటారు డ్రమ్ములు పెట్టి కప్పన దాన్ని గట్టి ఊరేగిస్తుంటారు అలా మీరు అలాంటి ఊరేగింపులు చేస్తారేమో ఉత్సవాలు చేస్తారేమో పూనకాలు చేస్తారేమో జాగ్రత్త కాబట్టి మీరు అలా చేయకుండా ఇక ఆకాశం అందేమి భూమి కిందనే లేనే దేవుణ్ణి అని వాళ్ళతో స్పష్టంగా చెప్తున్నాడు వచ్చే సంచికలో చూసుకుందాం ప్రార్థన అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేలన్నీ స్తోత్రాలు వందనాలు సమర్పించుకుంటున్నాం ఇంతవరకు చెప్పబడినటువంటి క్రొత్తగా జన్మించడం ఎలా అనేటటువంటి వర్తమానాన్ని బహుగా ఆశీర్వదించి నూతనంగా ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో మారు మనసు పొందలేదు పాపక్షమాగడం పొందలేదు విశ్వసించలేదు బాప్తీసం పొంది రక్షణ పొందలేదు అలాంటి వారు త్వరగా బాపు ఉంది పొంది నువ్వు త్వరగా రాబోతుండగా నీ రాకడలో ఎత్తబడుటకు సిద్ధపడినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధరాముని అడిగి వేడుకుంటున్నాము మీ ప్రియ కుమార్ ద్వారా ఆమెన్ ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడుని కృప పరిశుద్ధాత్మయత్ నుండి వచ్చి ఆయన సహవాసమైన సన్నిధి భూలో సకల పరిస్థితులకును విశ్వాసులకును ఇప్పుడు ఆయన సముఖంలో ఉండి ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడయిండి నడిపించునుగాక ఆమెన్ ఏసు రక్తమే జయం శిలువ రక్తమే జయం అపవాది శక్తులకు సర్వనాశనం ఏ సునామునికి సంపూర్ణ కలుగును కలుగునుగాక సంపూర్ణ కలుగును కలుగునుగాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు ప్రోత్సహించదలిస్తే రూ పదిహేను వందలు మా యొక్క అకౌంట్ నంబర్ మీకు డిస్ప్లేలో ప్రదర్శించబడుతుంది అందులో పోస్ట్ చేసి మరొక కార్యక్రమానికి మీరు స్పాన్సర్స్ కావాల్సిందిగా ప్రభు పేరు మిమ్మల్ని వేడుకుంటున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆస్వాదించుగాక ఆమె గడ్డ అందరికీ